మిత్రులందరికీ నమస్కారం. నా విద్యార్థులందరికీ శుభోదయం. చిరునవ్వు విలువ. చిరునవ్వు మనం ఎవరైనా వ్యక్తిని కలిసినప్పుడు చిరునవ్వుతో చిరు మందహాసంతో సంభాషణ ప్రారంభిస్తాం. చిరునవ్వు యొక్క విలువ ఏమిటి? చిరునవ్వు యొక్క విలువ అమూల్యమైనది, అంటే వెల కట్టలేనిది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వు అనేటువంటిది వెల కట్టలేనిది, అమూల్యమైనది. చిరునవ్వు అనేది అత్యంత హృదయపూర్వక బహుమతి. మీరు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి అత్యంత హృదయపూర్వక బహుమతి ఏమిటయ్యా అంటే చిరునవ్వు. హృదయాంతరాల్లో నుంచి వెలువడినటువంటి భావ ప్రకటనే చిరునవ్వు. కాబట్టి మీరు ఎదుటి వ్యక్తికి ఇచ్చేది అత్యంత విలువైనటువంటి హృదయాంతరాల్లో నుండి వెలువడినటువంటి చిరు మందహాసం, చిరునవ్వు. చిరునవ్వు అనేది నిరుత్సాహానికి ప్రకృతి ఇచ్చినటువంటి సహజమైన విరుగుడు మందు. అంటే ఎవరైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు మీ చిరునవ్వు వారి నిరుత్సాహాన్ని తొలగించవచ్చు. మీలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని కూడా మీ చిరునవ్వు తొలగించవచ్చు. అంటే చిరునవ్వు అనేటువంటిది మనలో ఏర్పడ్డ నిరుత్సాహాన్ని తొలగించటానికి మనకు ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన ఔషధం. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. సో చిరునవ్వు అనేది అలసిపోయిన వారికి విశ్రాంతినిచ్చేది చిరునవ్వు. అలసటని తీర్చేది చిరునవ్వు. అలసటిగా ఉన్నప్పుడు చిరునవ్వుతో కొంత ఉత్సాహాన్ని తెచ్చుకోవచ్చు. కాబట్టి అలసటికి విశ్రాంతినిచ్చేది ఏమిటయ్యా అంటే చిరునవ్వు. చిరునవ్వు విచారంగా ఉన్నవారికి కాంతి పుంజము వంటిది చిరునవ్వు. ఎవరైనా విచారంగా ఉన్నప్పుడు మీ చిరునవ్వు వారికి ఒక ఆశారేఖ, కాంతి పుంజం, కాంతి రేఖ. మీకు కూడా మీ చిరునవ్వు కాంతి రేఖ, మీ విచారాన్ని తొలగించి ఆ చీకటిని తొలగించి కాంతిని ప్రసాదించే దివ్యౌషధం, పరమౌషధం చిరునవ్వు. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. తర్వాత మీ చిరునవ్వు కండరాలకు మంచి వ్యాయామం. ఎప్పుడైతే చిరునవ్వు నవ్వారో అనేక కండరాలకి అది ఒక వ్యాయామం, ఒక మంచి ఎక్సర్సైజ్. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండండి. చిరునవ్వు కండరాలకు మంచి వ్యాయామం, మంచి ఎక్సర్సైజ్. తర్వాత చిరునవ్వు ఓడిపోయిన వారికి ఆశ. మనం అన్ని విషయాల్లో ఒక్కసారిగా విజయం సంప్రాప్తించకపోవచ్చు. కొన్నిసార్లు అపజయం జరగవచ్చు, సహజం. అపజయం జరిగినప్పుడు, ఓటమి కలిగినప్పుడు చిరునవ్వు ఒక ఓదార్పు. చిరునవ్వు ఒక ఆశారేఖ. ఆ చిరునవ్వు మనలో ఆశల్ని రేకెత్తిస్తుంది, మనకు ఒక ఓదార్పుగా ఉంటుంది. ఎదుటి వారిలో ఓటమికి కూడా మన చిరునవ్వు ఒక ఓదార్పునిస్తుంది, ఒక ఆశని కలగజేస్తుంది. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండండి చిరునవ్వు. తర్వాత చిరునవ్వు అనేటువంటిది ఎదుటి వారిలో ఆనందాన్ని కలగజేస్తుంది. ఎప్పుడైతే మీరు చిరునవ్వుతో ఒక వ్యక్తిని ఆహ్వానించారో వారిలో ఆనందం కలుగుతుంది, వారిలో సంతోషం జనిస్తుంది. కాబట్టి చిరునవ్వు అనేటువంటిది ఎదుటి వారిలో ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేసేటువంటిది. కాబట్టి ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. కాబట్టి ఇంతకు పూర్వం నవ్వుతో లేకుండా ఉన్నట్లయితే ఎప్పటి నుంచే, ఈ క్షణం నుంచే చిరునవ్వుని ప్రారంభించండి. నేను నిన్న నవ్వుతున్నాను, నేడు ఈరోజు నవ్వుతున్నాను, నేను రేపు కూడా నవ్వుతాను. ఎందుకంటే దేనికోసమైనా చిరునవ్వు లేకుండా చింతించటానికి జీవితం చాలా చిన్నది, కాలపరిమితమైనది అనే విషయం నాకు తెలుసు కనుక. జీవితం చాలా చిన్నది, సో సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి చింతించటం వలన కలిగే ప్రయోజనం లేదు కదా. చిరునవ్వు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కదా. చింతించటం ఎందుకు? చిరునవ్వే నాకు ఆయుధం,
చిరునవ్వే నాకు ఔషధం, చిరునవ్వే నాకు ఆశ, చిరునవ్వే నాకు కాంతి, చిరునవ్వే నాకు సంతోషం, చిరునవ్వే నాకు తేనె వంటిది. కాబట్టి ఎప్పుడూ ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటాను. శుభం భూయాత్, నమస్కారం.